Welcome to our business ideas in Telugu channel. Friends, ee roju manam chudaboye business bread and buns. Godhuma anedi prapancham mottam meeda adhikanga pandinche ahara dhanyam kaaka prapancha vyaptanga godhumanu bakery utpattula dwara athyadhika sankhyakulu vinyogistunnaru. Kani mana desamlo chapati roopamlo ekkuvaga godhumanu vinyogistunnaru. Itivala samasralalo prajala ahara alavatlalo chotu cheskuntunna marpula falitanga nagaram mariyu pattana prantalalalo bakery utpattulaina bread and buns ku డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఇంతవరకు బ్రెడ్ లను బన్లను కేవలం జ్వరం వచ్చినప్పుడు తినడానికి వీలైన తేలిక ఆహారంగా లేదా పేద ప్రజల ఆహారంగా భావించిన మధ్య ఉన్నత తరగతి వర్గాల ఆలోచనలలో మార్పు వచ్చింది. ఫలితంగా నేడు బ్రెడ్ రెడీ టు ఈట్ బలవర్ధక ఆహార పదార్థంగా గుర్తింపు పొంది అన్ని వర్గాల ఆదరణను పొందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో బ్రెడ్ సగటు వినియోగం సంవత్సరానికి 50 నుంచి 150 కేజీల ఉండగా మన దేశంలో కేవలం 1-2 కేజీలు మాత్రమే. అందువలన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకోగలిగిన వారికి బ్రెడ్స్ అండ్ బన్స్ తయారీ ఒక మంచి లాభదాయక పారిశ్రామిక అవకాశం అవుతుంది అనడంలో సందేహం లేదు. ప్రధాన మండల కేంద్రాలలో పరిశ్రమను స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, టీ స్టాల్ వంటి రీటైల్ దుకాణాల ద్వారా మార్కెట్ చేసుకునే వారికి ఈ పరిశ్రమ మంచి లాభదాయక స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. ఈ బ్రెడ్ అండ్ బన్స్ తయారీకి కావలసినవి మైదా పిండి, వనస్పతి బేకింగ్ పౌడర్ మొదలైనవి. ఈ బ్రెడ్ కి అవసరమైన యంత్ర పరికరాలు ఏంటంటే బ్రెడ్ స్లైసర్, బ్రెడ్ సెల్లింగ్ అండ్ వ్రాపింగ్ మెషిన్, ఫ్లోర్ సిట్టర్, టాక్ నీడర్, ప్రూఫింగ్ ప్యాన్స్ అనేవి ఈ ల్యాబ్ పరికరాలు అండ్ పరిశ్రమకు అవసరమైన యంత్ర పరికరాలు. కెపాసిటీ రోజులో ఒక షిఫ్ట్ పనిచేస్తూ ఒక్కొక్కటి 400 గ్రాముల బరువు ఉండే 1000 బ్రెడ్లు, ఒక్కొక్కటి 100 గ్రాములు బరువు ఉండే 1000 బన్నులను ఈ పరిశ్రమలలో తయారు చేయవచ్చు. భూమి భవనాలు 2200 చదరపు అడుగుల భవనం, అద్దెపై నెలకు 5000. యంత్ర పరికరాలు అండ్ ల్యాబ్ పరికరాలకి 440000. ఇతర స్థిరాస్తులు 180000. ప్రారంభం ముందు వ్యయాలు 50000. వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్ అంటే 25%, 1.5 నెలలకు 1,25,000 అవుతుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 795,000, 7,95,000 అన్నమాట. వ్యవస్థాపకుని పెట్టుబడి 330,000. దీర్ఘకాల రుణం 465,000. వర్కింగ్ క్యాపిటల్ రుణం 375,000, అంటే ఈ మొత్తం ప్రాజెక్టుకు పెట్టుబడి 1,170,000, 11,70,000 అవుతుందన్నమాట. బ్రెడ్ 300,000, 36,00,000 అవుతుందన్నమాట. బన్లు 1,50,000, అంటే మొత్తం ఆదాయం 46,50,000. ఉత్పాదక వ్యయాలు 39,96,000. తరుగుదల యంత్ర పరికరాలు 15%, అంటే 66,000. స్థిరాస్తులు 15%, అంటే 27,000. ప్రారంభం ముందు వ్యయాల రద్దు 20%, అంటే 10,000. రుణాలపై వడ్డీ దీర్ఘకాల రుణం 12%, అంటే 55,800. వర్కింగ్ క్యాపిటల్ రుణం 14%, అంటే 98,750. మొత్తం 42,03,550 రూపీస్. మొత్తం లాభం వచ్చి 4,46,450 రూపీస్. ఈ పరిశ్రమలో మొత్తం పెట్టుబడిపై 38% వ్యవస్థాపకుని పెట్టుబడి, 135% ఉంటుంది. అమ్మకాలపై 9.6% లాభం ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.